इकड़ना मुख्यमंत्री गारे का कैबिनेट मंत्री एमएलए वाई तुम्हें प्रति कांग्रेस अभिमान कार्यकर्ता अभिमान वारी व्यतिरेक एवरू माटना वारीद केस सर्वसाधारण अभी मित्रुड़ विनोद इंका चारा मंद मित्र प्रति दति निजर्ग उ अधिकार अंत ने सचिंदा नैने एमएलए नैने मंत्री उठा नैने मुख्यमंत्री का उठानी वो कलल कलल अधिकार तरह अधिकार तरह कुछ चूड़ मिम्मेल आलोचि कार्यक्रम प्रजा असहिचारोसारी आलोची चिंत चवर पीसीसी अध्यक्ष व्यवस्था मीद माला व्यवस्थे का कांग्रेस पार्टी ने अभिमान अंत पच पिंक पिंक सोका मिगता तोबात मन अभिमाचे वाले का भय वाल अभद्रता सीनको चो जूपल गारो मीदे यायम इंटरने ट्रांसफर वाल लूप लाइन वाल भय अनेक सदर्भा प्रत्यक्ष चूसा वो पब्लिक तपन पेस्टी मन एचनाजमेंटे मूर्खल दिन चेयले परस्थित गंत्र पैस्थिमन अधिकार अंदर अल्लाह रेवंत रेड्डी गारु उद्योग दाला मंजूर चट यासम पोरा दाला पद्धत पद्धत तपने कावाली पिंक कार्यकर्त इबंध पड़ो दाने रेवंत रेड्डी गारु मेमो ఎర్ర డైరీలో నీ పేర్లు రాసుకుంటాము అని తప్పేంటి తప్పేంటి అంటున్నా అంటే మీరు ఇబ్బంది పెట్టొచ్చు అన్యాయంగా అక్రమంగా మా ఊర్ల మీద పీడి కేసులు ఈ కేసులు ఆ కేసులు పెట్టొచ్చు పీడి కేసులు ఎందుకు పెట్టావు మా ఊర్ల ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగితే అది తప్పు అని మీరు అనుకుంటే ఇది న్యాయమా మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు మీకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే మీకు ఎవరైతే సేవలు ఇస్తున్నారో అది కలవకొండ చంద్రశేఖర్ రావు పాత అమ్మి పాత సంపాదించిన ఆస్తి అమ్మి మీకు జీతాలు ఇవ్వటంలా మేమందరం కట్టిన ట్యాక్స్ మేమందరం కష్టార్జితం శ్రమట వచ్చి సంపాదించిన సంపాదన గవర్నమెంట్లు కడితే ఆ కంటిని డబ్బు నుంచి మీ జీతాలిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోకండి ఇయాల అధికారంలో వాళ్ళు ఉండొచ్చు అధికారం దిగిపోయిన తర్వాత ఎవరైతే ఒత్తాస పలుకుతున్నారో తొట్టులుగా ఉన్నారు ఇంకా మా రేవంత్ రెడ్డి అన్న కేవలం ఎర్ర డైరీలోనే రాస్తున్నాడు అది కూడా సరిపోదు సరిపోదు తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్షకి తప్పు చేసిన వాళ్ళు శిక్షకి అర్హులే అని ఈ వేదిక ద్వారా ఉద్యోగస్తులు ఎవరైతే తప్పు చేస్తున్నారో
వారిని హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇక మన కార్యకర్తలుగా కేసులు అనేది సర్వసాధారణం నాది పోరాటో గడ్డ ఖమ్మం జిల్లా మీ పాలమూరు రంగారెడ్డి జిల్లా కూడా మీ పాలమూరు కూడా రాళ్ళని పిండి చేసే గడ్డ ఇది మీరు భయపడేవాళ్ళు కాదు మీరు అధైర్యపడేవాళ్ళు కాదు కాటాక చప్పుళ్ళకి వణికిపోయేవాళ్ళు కాదు అది ఏ మంత్రి ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ పదవులతో ఉన్నా మీ దీదులతో మీ ఆశీర్వాదంతో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వం వచ్చిన మరుక్షణం మీ కేసులన్నీ ఒక్క జీవోతో రద్దు చేయడం జరుగుతుందని కూడా ఈ వేదిక తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజల గుండెల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని శ్రీమతి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి అని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తేవాలని ప్రజల మనసులో ఏదైతే ఉందో ఎన్ని శక్తులు ఎదురైనా ఈ కలవకుంట్ల కుటుంబం వారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుంది ఉండి తీరుతి ఖమ్మం దగ్గర నుంచి మొదలెడితే నల్గొండ మహబూబ్ నగర్ ఇటుపక్క అటు ఖమ్మం నుంచి వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ అటుపక్క ఇటు రంగారెడ్డి మేజర్ సీట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది ఈ ప్రపంచాన్ని ఈ చుడిగాలిని ఏ ఒక్క శక్తి కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ముక్కు నేలకు రాసినా ఎన్ని కుయుక్తులు పండినా ఎంత మంది కాంగ్రెస్ లో పనిచేసే నాయకుల్ని ప్రలోభాలు పెట్టి మాయ మాటలు చెప్పి మీరు మీ కండవ కప్పినా వారి ఆత్మ ఉండేది మూడు రంగుల జెండా దగ్గరే కాంగ్రెస్ పార్టీ మీద కేవలం మానసికంగా ఫిజికల్ గా మీ దగ్గర ఉంటారు వాళ్ళు వాళ్ళ మైండ్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి పనిచేస్తారు